పశ్చిమ గోదావరి జిల్లా గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయని ప్రముఖ ఆడిటర్ డివి సుబ్బారావు చెప్పారు. మడుపల్లి మోహన్ గుప్తా 76వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 1989లో గుప్తా ఫౌండేషన్ ను మోహన్ గుప్తా స్థాపించారన్నారు. అప్పటి నుంచి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 76వ జన్మదినోత్సవం సందర్భంగా మరో 30 లక్షల రూపాయలను మోకాళ్ల శస్త్రచికిత్సలకు మడుపల్లి మోహన్ గుప్తా అందజేశారని చెప్పారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ, వచ్చిన సంపాదనలో కొంత మొత్తాన్ని పేదల సంక్షేమం కోసం వినియోగించడంలో మడుపల్లి మోహన్ గుప్తా ముందుండడం అభినందనీయమన్నారు. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తున్న టీచర్లకు మడుపల్లి మోహన్ గుప్తా జన్మదినోత్సవం సందర్భంగా బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. సుమారు 100,000 రూపాయలు విలువైన సరుకులను 100 మంది ప్రైవేట్ టీచర్లకు ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఆడిటర్ డివి సుబ్బారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గుప్తా ఫౌండేషన్ మేనేజర్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా పిల్లలకి, తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులైన పిల్లలకి, ఎయిడ్స్ బారిన వ్యాధిగ్రస్తులైన వారి యొక్క పిల్లలకి ఎన్నో సహకారాలు అందించారు, అందిస్తున్నారు. నమస్కారాలు, అభినందనలు. ప్రధానంగా గారి 76వ జన్మదినం సందర్భంగా ఆయనకి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ప్రధాన కర్తగా నిర్వహిస్తున్న, అలాగే తరువాత మోహన్ గుప్తా గారి తండ్రి గారైన మడుపల్లి కృష్ణమూర్తి గారి పేరు మీద శ్రీ మడుపల్లి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు గుప్తా అవార్డుని 21 మంది విశిష్టమైన వ్యక్తులు అందుకున్నారు. సాహిత్య పురస్కారాన్ని 17 మంది తెలుగు సాహిత్యానికి సేవ చేసినటువంటి నిష్ణాతులైనటువంటి వారు అందుకున్నారు. శ్రీ మోహన్ గుప్తా గారు వారికి ఉన్నటువంటి సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకొని అనేకమైన సేవా కార్యక్రమాలు